జిల్లా జగ్గయ్యపేటలో కేబుల్ ఆపరేటర్ల మధ్య వివాదం తలెత్తింది. సిటీ కేబుల్ వైర్లను కట్ చేయడంతో 10,000 కనెక్షన్లు నిలిచిపోయాయి. అధికార పార్టీ వ్యక్తులకు దుర్మార్గపు చర్యకు పాల్పడుతున్నారని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. పిలిపించి రోజల్లా కూర్చోబెట్టి వాళ్ళని పంపించి తెల్లారి మళ్ళీ వాళ్ళు మొత్తం కూడా కట్ చేస్తే వీళ్ళు రిపోర్ట్ ఇస్తే కనీసం వాళ్ళని పిలిపించి అడగనటువంటి పరిస్థితుల్లో పోలీసులు మరి ఉదాసీనంగా కిమ్మనకుండా ఉండిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాకుండా వీళ్ళు సిటీ కేబుల్ వర్కర్స్ దగ్గర నుంచి ఆ మిషన్స్ అవి కనెక్ట్ చేసేటటువంటి స్పైసింగ్ మిషన్స్ కూడా వాళ్ళు ఎత్తుకొని పోవటం అనేది జరిగింది. దీని మీద పోలీసుకి చెప్పినా కూడా ఇంతవరకు చర్య తీసుకోలేకపోవటము అనేది మరి